సో అలా ఈ ఎంట్రీ ఎలా బాహుబలిలోకి ఎంట్రీ? బాహుబలి ఎంట్రీ నేను మెయిల్ పెట్టాను, నా ఫొటోస్ పంపించాను, ఆడిషన్ పిలిచారు. ఓకే, వెళ్ళాను, ఆడిషన్ చేశాను. అందరు అప్పుడు ఏమంటే ఏమంటి ఆచార్యదేవ ఇలా డైలాగ్ చెప్తూ ఉన్నారు. నేను వెళ్ళా, చూసా మొత్తం ఆడిషన్ అన్నారు. ఓకే, చూసుకొని ఏం చేయను కృష్ణ, ఈ ఖడ్గంతో మెరుపులు మేలుకొల్పాలా, పెడుగులు పడగొట్టాలా, నిన్ను మన్ను ఏకం చేసే కుండపోత వర్షంలో చినుకు నీళ్ళ మీద పడకుండా, నిన్ను నన్ను తడవనీయకుండా ఈ ఖడ్గాన్ని ఛత్రంలో తిప్పాలా. ఏం కృష్ణ, ఏమిన్నాను? ఈ ఖడ్గంతో ఈ ఖడ్గంతో జమ్మి చెట్టు ఆకులు జలగాల. ఓ సూర్యగడారి, ఏం గత పట్టింది నీకు? ప్రాత్పరత గిరిలు పెళ్లి నుంచి ఎర్రటి సూర్యుడు పెళ్లి పదును పెట్టింది ఎందుక? జమ్మి చెట్టు ఆకులు జలగడానిక అని ఇట్లా చేశా. బర్బరీకుడైన ప్లే హైదరాబాద్లో రవీంద్ర భారతిలో చేశాం. సౌదారణ గారు అని వైఫ్ అండ్ హస్బెండ్ డైరెక్టర్స్ డ్యూ అన్నమాట. దేర్ అమేజింగ్ పర్సన్స్, అమేజింగ్ రైటర్స్. వాళ్ళు రాశారు ఈ ప్లే. అందులో లీడ్ రోల్ చేశారు. 2 అవర్స్ ప్లేలో 1 అవర్ 45 మినిట్స్ ఇదే స్ట్రెచ్లో ఉంటాయి డైలాగ్స్. ఓకే 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 ఓకే. ఏదో కడీ కంబ అని చెప్పి ఒక డైలాగ్ ఇది ఫ్లో. ఇంకా మీకు వాయిస్ బాడీ లాంగ్వేజ్ చూపించాను, రీసౌండ్ వస్తుంది. ఇది ఆడిషన్లో చేశాను. పెడితే అందరూ ఇట్లా చూస్తే వా, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరూ. ఏడీలు అయితే వచ్చేసి కప్ 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 కప్, హైట్ ఎంత, హైట్ ఎంత, ఆర్ షూటింగ్ వచ్చా, ఓకే 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 అని మంచి హై ఇచ్చారు నాకు. అందరూ కూడా దెబ్బ నుంచి ఎవరా, కొత్తగా ఉంది సౌండింగ్ డైలాగులు అన్నీ కొత్తగా ఉన్నాయి. అప్పుడు బోర్ అయిపోయినా సినిమా డైలాగులు చెప్పి చెప్పి ఇట్లా ఇట్లా ఐస్ బ్రేక్ చేశారు. వెళ్ళిపోయా, వెళ్ళిపోయిన తర్వాత 3 నెలల తర్వాత తెలిసింది యాక్టింగ్ అదే ట్రైనింగ్ వర్క్షాపులు జరుగుతున్నాయి, కత్తి యుద్ధాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి తెలుస్తుంది. మనకు ఫోన్ రాదు, మరి అంత హీ ఇచ్చారు, అంత ఓవర్ యాక్షన్ చేశారు, ఏమో మనకి ఏం రావట్లేదు, ఏమో అంత ఇల్లు ఇంతేలే మన అవసరంగా చెయ్యి అని చెప్పి లైట్ తీసుకొని వదిలేసాను. నా పని సెకండ్ సినిమా ఒక చీఫ్ ఎడిగి చేస్తున్నాను, పని చేస్తున్నావు చేస్తున్నాను. ఒక ఫోన్ వచ్చింది, అప్పుడు ఆదిలాబాద్లో ఉన్నాను, వేరే ఒక ట్రెక్ అని వెళ్ళాం. ఫోన్ చేసి ఒకసారి మీరు హార్స్ రైడింగ్ వీడియో పంపించారని అడిగారు. హార్స్ రైడింగ్ వీడియో పంపించమని అడుగుతున్నారు. ట్రైనింగ్ వర్క్షాప్లన్నీ అయిపోయాయి, అంటే మనల్లా 100 మంది 1000 మందిలో నుంచో పెడతారు. ఇప్పుడు వెళ్ళి మనం చేయకపోతే మళ్ళీ మనసులో పెట్టుకొని మనల్ని అమ్మో వద్దు, దాని బదులు అవాయిడ్ చేయడం పెట్టండి. 5 డేస్ నేను అవాయిడ్ చేశాను. బట్ ప్రతీక్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు దాంట్లో, ఈ అతను రుణపడి ఉంటాను. ప్రతీక్ అయితే రోజు ఫోన్ చేస్తున్నాడు. ఇంకా ఒక రోజు అయితే లాస్ట్ డే, భయ్ ఇక్కడ హైదరాబాద్ పోలో క్లబ్లో ఉన్నాం మేము, మీరు ఒక్కసారి రండి హైదరాబాద్ రేస్ క్లబ్, పోలో రేస్ క్లబ్లో ఉన్నాం, ఒక్కసారి రండి గుర్రం, ఒకసారి జస్ట్ ఒక చిన్న వీడియో తీసుకున్నాను అంతే. తర్వాత మన తర్వాత అంటే జస్ట్ గుర్రం ఎక్కుదాం, కక్కుర్తికి వెళ్ళాం భయ్యా, జస్ట్ గుర్రం ఒక రైడ్ వేద్దాం అని చెప్పి వెళ్ళా. అది చూడండి డెస్టినీ, వెళ్ళాను ఇంత వీరుడిలాగా ఎక్కి కూర్చున్నా. పోలో హార్స్ 6 ఫీట్ ఉంటుంది, అది ఎక్కి కూర్చొని అని చెప్పి ఇట్లా కాళ్ళు ఇట్లా పట్టా. అది ఇట్లా వెళ్ళింది భయ్య, ఒక 10 ఫీట్ వెళ్ళింది. వెళ్ళినాక ఇట్లా ఎగిరేసి నన్ను ఇట్లా సాంత ఇట్లా నెలమ పడ్డా. ఒక దెబ్బ నా మొత్తం నా స్టీమ్ అంతా లో అయిపోయింది. ఏమైందంటే అలా అయిందంటే, ఒకలా మీరు వచ్చని చెప్పారు హార్స్ రైడింగ్ అన్నారు, ఊరకు వచ్చని చెప్పాం అంతే. ఏమా అది ఇట్లా భయ్యా, ఈరోజు నాకు మైండ్ బాగాలేదు, రేపు వస్తాను మరి. నాకు ఏంటి ఇప్పుడు సినిమా రోల్ కాదు, గుర్రం పడైతే నేను గుర్రం దోలాలి మంచిగా అంతే, అది ఒకటే నా మైండ్లో ఉంది. వచ్చిన నైట్ అంతా హార్స్ రైడింగ్ యాక్టర్స్ వీడియోలు అన్నీ చూసుకొని నెక్స్ట్ డే వెళ్ళిపోయా పొద్దున, పర్లా కొంచెం బెటర్ అయింది. ఈవినింగ్ వెళ్ళా, బెటర్ అయింది. థర్డ్ డేకి ఐ వాస్ లైక్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే ఎంత అవసరం అంత. తోపు నేను ఇంకా ఇరగదీస్తా రామ్ చరణ్ తోలుతా నేను చెప్పాను, కానీ ఎంత అవసరం అంత వాళ్ళకి నమ్మకం వచ్చేలా ఇవ్వగలిగా. అప్పుడు చెప్పారు రాజమౌళి గారు రమ్మన్నారు ఈరోజు మిమ్మల్ని. అవునా, ఓకే ఓకే అన్నారు. ఎందుకు తెలుసా రోల్ ఏంటని, పలా నేను ఒక ఏడీ ఉన్నారు తర్వాత డైరెక్టర్ కూడా అని చెప్పి, రోల్ ఏంటండి అన్న, మీరు ఒక దొంగతనం చేసుకుని వెళ్తుంటే ప్రభాస్ రాణా గారు మిమ్మల్ని వెంట చేజ్ చేసుకుంటూ వస్తారు, ముగ్గురు ఎట్లా మీరు వెళ్తుంటే గుర్రం మీద ఇల్లు చేజు, మీ వల్ల ఒక పెద్ద యుద్ధం జరిగింది అన్నారు. ఊరేని ఏమో కొంచెం ఉంటే మిస్ అయ్యేవాళ్ళం కదా రా బాబు ఇది, అంతే కదా ఇంకొకరు ఎన్నెల బతిలాడతారు ఎవరైనా, అవసరమైన బతిలాడాల్సిన అవసరం ఏంటి. వెళ్ళా రాజమౌళి గారికి, రా బర్బరేకా అన్నాడు ఆయన. ఏం షాక్ సార్ మీకు అంటే అంధర్యోతిలో అప్పుడు థియేటర్లో ఆ టైంలో ఆర్టికల్స్ బాగాపడి నా మీద, ఇస్ బూన్ టు థియేటర్ థియేటర్కు వరం తేజ అని బాగా మంచిగా బలే రాశారు. అప్పుడు మాత్రం రవీంద్ర భారతిలో ఒకరు 2 షోలు 500 టికెట్స్. ఓకే, అసలు అన్నమాట సార్ నేను షాక్ అట్లా. ది స్టార్ట్ ది జర్నీ డే 1, ఫస్ట్ డే ఫస్ట్ షాట్ బాహుబలి షాట్ ఆన్ మీ, ఫస్ట్ షాట్ కర్నూలులో. వెరీ నైస్, ఫస్ట్ డే ఫస్ట్ షాట్. ఏదైనా కొంచెం ఉంటుంది ఏంటంటారు, ఫేట్ అంటారు, నువ్వు ఎంత అవాయిడ్ చేసినా సరే అది మారుతుంది అంతే, నువ్వు ఎంత నీకు ఇబ్బంది ఉన్నా సరే అది తీసుకెళ్తా అక్కడికి తీసుకెళ్తుంది. బట్ అంటే ఒక ఎక్కడో ఒక విలేజ్లో ఉన్న పర్సనాలిటీ, యాక్టర్ డైరెక్టర్ అవుదాం అనుకుని వచ్చిన పర్సనాలిటీకి అంత బిగ్ క్యాస్టింగ్ అనేది పెద్దది, అది ఎంత పెద్ద రోల్ అయినా సరే. అటువైపు ప్రభాస్ గారు తెలిసిన నౌన్ యాక్టర్, ఇటువైపు రాజమౌళి గారు ఇండియా బెస్ట్ డైరెక్టరు, వర్కింగ్ కానీ చూసి నేర్చుకోవడం కానీ వాళ్ళ దగ్గర ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగలరా? అంటే రాజమౌళి గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఫస్ట్ డిసిప్లిన్, డెడికేషన్.
బట్ ఆయన వస్తే మొత్తం సైలెంట్ భయపడతారు. ఒకరోజు నా డేట్ లేకపోతే నన్ను పిలిచి మధ్యాహ్నం కల్లా పంపిస్తామని చెప్పి పిలిపించి పొద్దున్న 9:30 వరకు వాళ్ళ మీద షార్ట్లు చేస్తూ టైం అయితే 10 అయింది అమ్మో అని చెప్పి కొండ మీద క్యారవాన్ కూడా లేదు, అక్కడ క్యారవాన్ కూడా లేదు, టెంట్ ఉంది, చైర్లు ప్లాస్టిక్ చైర్లు అంతే కొండ మీద కదా, అదే మేము గద్దెని ఎగరేస్తాం కదా అక్కడ. ప్రభాస్ రాణా మీరు కూర్చొని తేజాని పంపించాలి, 12:30 వరకు ఏమో టైం ఉంది తేజాది అని చెప్పి నాకు షూట్ చేసి పంపించారు. వాళ్ళు ఇద్దరు నాడు కూర్చోబెట్టి కిందకు వెళ్ళే ఇది కూడా లేదు వాళ్ళకి, అట్లా కూర్చున్నారు అంతే 6 గంటలు వేసుకొని చైర్లు. కొంతమంది డైరెక్టర్స్ ఎవరు ఫస్ట్ స్టార్స్ చూసుకుందాం తర్వాత ఎందుకున్నాడు సెట్కి వచ్చాడుగా ఒకలే ఉంటాడులే అని అంటారు బేసిక్గా, గ్రాంటెడ్ ఉంటుంది. నాకు అప్పటి నుంచి ఆ మనిషి అంటే నాకు అసలు యువర్ సంథింగ్ మ్యాన్, అసలు హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ అంటారు కదా, హార్డ్ వర్క్. అంటే ఇప్పుడు కొన్నిసార్లు అంటే ఇప్పుడు జరగకపోవచ్చు కానీ మ్యాక్సిమం డైరెక్టర్సే ఎవ్రీ షార్ట్ ఎవ్రీ టేక్ కేర్ చేస్తారన్నారు కదా, అంటే అసిస్టెంట్కో లేదంటే ఏడీకో ఇవ్వడం కాకుండా. అలానే రాజమౌళి గారు, ఆయన రాజమౌళి గారు తప్ప ఇంకొక కాల్ షార్ట్ అనేది మ్యాక్సిమం ఎప్పుడైనా చీట్ వర్క్స్ ఉంటే కార్తీక్గా చేస్తాడు. టూ షెడ్యూల్ అంటే సెకండ్ యూనిట్ ఉందంటే, సెకండ్ యూనిట్ షూట్ ఉందంటే కార్తీక్ చూస్తాడు. అది కూడా హీ విల్ గైడ్, హీ విల్ మానిటర్ ఎవ్రీథింగ్. దాన్ని అన్ని ఈ మధ్య ఏం చేస్తున్నాడు అంటే టెస్ట్ షూట్ చేస్తున్నాడు, అన్ని ఎక్స్టెండెడ్లతో టెస్ట్ షూట్ చేస్తున్నాడు. అందరికీ అవగాహన ఉండడం కోసం ఏం జరుగుతుంది సెట్లు అని, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అది ముందు ఎప్పుడైనా మూవీస్ జరిగిందా అంటే రాజమౌళి గారు తర్వాత ఇలాంటివి జరిగాయి? చాలామంది చేస్తారు. Hey all, నేను మీ సుమంత్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిణి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.